వేములవాడలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. లైవ్ దృశ్యాలు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం 127 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ ఉంది. దానికి సంబంధించి శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం రాజన్న వేములవాడ ఆలయంలో రాజన్నను దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజా రాజేశ్వర స్వామి ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు 76 కోట్లను కేటాయించారు. అలాగే ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు 47 కోట్ల 85 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అలాగే తెలంగాణ పిసిసి చీఫ్ కూడా పూజల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయంలో పూజలు జరుగుతూ ఉన్నాయి. వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం దానికి సంబంధించి లైవ్ చూస్తూ ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అలాగే తెలంగాణ పిసిసి చీఫ్ కూడా పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది సర్కార్. మొత్తం 127 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తూ ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించిన శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాల కోసం 76 కోట్లను కేటాయించారు. ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు
47.85 కోట్లను కేటాయించారు. మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణానికి 3.8 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సర్కార్. ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్గా ప్రారంభిస్తారు ఆయన. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. తొలి ఏడాదిలోనే మొత్తం 694 కోట్ల రూపాయల 50 లక్షల నిధులతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. 76 కోట్లతో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంకుస్థాపన చేశారు ఇందాక. దాని తర్వాత రాజన్నం దర్శించుకొని ప్రస్తుతం పూజలు చేస్తూ ఉన్నారు. అలాగే 35.25 కోట్లతో అన్నదాన సత్రం నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. 45 కోట్లతో మూలవాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన జరగనుంది. మరి కాసేపట్లో ఆ శంకుస్థాపన చేస్తారు. 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారు. 50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే 52 కోట్లతో కోనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు, 3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. మిడ్మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు 235 కోట్లతో 4696 ఇందిరమ్మ ఇండ్ల పనులకు భూమి పూజ చేయనున్నారు ముఖ్యమంత్రి.